హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో కప్పు గోధుమ రవ్వతో కమ్మని ప్రసాదం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది అన్నవరం ప్రసాదంలా చాలా టేస్టీగా ఉంటుందండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 4 గ్లాసుల వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఒక కప్పుకి 4 గ్లాసుల వాటర్ పడతాయండి. ఈ వాటర్ని వేరే ఒక స్టవ్ మీద బాయిల్ చేసుకుందాం. ఈ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. 1/2 కప్పు జీడిపప్పును వేయించుకుందాం. వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే నెయ్యిలో 1 గ్లాసు గోధుమ రవ్వని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ అనేది ఫ్రై అవ్వడానికి 1-5 నిమిషాలు పడుతుందండి. ఇలా రవ్వ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మరుగుతున్న వాటర్ని కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఒకేసారి పోసుకుంటే ఇలా పొంగుతున్నట్టు అయిపోతుంది, కాబట్టి కొంచెం కొంచెం వాటర్ని ఇలా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మొత్తం వాటర్ని ఇలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఈ రవ్వ మొత్తాన్ని ఉడకపెట్టుకోవాలి. ఈ విధంగా రవ్వ మొత్తం ఉడికిన తర్వాత దీంట్లో 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను. షుగర్ అయినా వాడొచ్చండి, నేను బెల్లాన్ని యూస్ చేస్తున్నాను. బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా బెల్లం వేసుకొని ఈ బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. వేయించుకున్న కాజు, 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. మనకి బెల్లం అనేది పాకం వచ్చే వరకు 1-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇలా జిగురుగా వస్తేనే కేసర్ అనేది టేస్టీగా ఉంటుంది. కమ్మని ప్రసాదం మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.